Good morning, everybody. Good morning, children. Myself is Nasultana, JL in Physics, GJC Jinnaram, District Singareddy. Today, I am going to teach you the chapter Nuclei. Telugu lo cheppalante Kendra Kalu. Okay, pillalu, ee roju manamu Kendra Kalu chapter. Enno chapter after Paramanu, Dravyala Dvanda Swabhavam tarvata next chapter. Okay, aithe I will write both in English and Telugu. కొంచెం కోఆపరేట్ చేయండి పిల్లలు రెండు టూ లాంగ్వేజెస్ ఎట్ ఏ టైమ్ ఓకే ఐ విల్ రైట్ ఈచ్ టర్మ్ ఓకే మనకు తెలుసు పరమాణు అంటే ఒక పదార్థంలో విభజించలేని భాగాన్ని పరమాణు అన్నాం వాట్ ఈస్ అన్ ఆటమ్ ఇండివిజిబుల్ పార్ట్ ఇన్ ఏ మ్యాటర్ ఓకే అండ్ ఆల్రెడీ యూ లెర్న్ ద చాప్టర్ ఆటమ్స్ పరమాణువుల గురించి మీరు చాలా డీటెయిల్ గా ఆల్రెడీ లాస్ట్ చాప్టర్ లో ప్రీవియస్ చాప్టర్ లో తెలుసుకున్నారు ఇప్పుడు మనకు ఏం తెలుసు పరమాణు నమూనాల ప్రకారం ఒక పరమాణువులో రూథర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం తెలిసింది పరమాణువులో ధన ఆవేశం కేంద్రంలో కేంద్రీకృతం అయి ఉన్నది పాజిటివ్ చార్జీస్ అట్ ద సెంటర్ ఓకే త్రూ ద రూథర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ వి గాట్ దిస్ ఓకే నెక్స్ట్ నౌ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ న్యూక్లియై యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్ దిస్ ఇస్ న్యూక్లియస్ ద ప్లూరల్ ఆఫ్ న్యూక్లియస్ ఇస్ న్యూక్లియై కేంద్రకం కేంద్రకాలు ప్లూరల్ ఓకే ఇప్పుడు ఒక కేంద్రకాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి మనం ఎలా సూచించాలి మనకు ఆల్రెడీ మూలకాలు తెలుసు వి నో ద ఎలిమెంట్ హైడ్రోజన్ హీలియం బెరీలియం బోరాన్ కార్బన్ లైక్ దట్ ఓకే ఫర్ టు రిప్రజెంట్ ఏ న్యూక్లియస్ వి విల్ రైట్ ద ఎలిమెంట్ నేమ్ దట్ ఈస్ ఎక్స్ అండ్ హియర్ వి విల్ రిప్రజెంట్ ఏ నంబర్ వాట్ ఈస్ దట్ దట్ ఈస్ కాల్డ్ అటామిక్ నంబర్ ఓకే అండ్ ఇన్ తెలుగు అటామిక్ నంబర్ పరమాణువు సంఖ్య X subscript is Z and here A. A is mass number. In Telugu we call it as Dravyarashi Sankhya. You have to note down each and everything, then only you will understand. It will be there in the textbook. Textbook lo kuda untundi. Kani malli ippudu meer running notes raasukuntene మీకు రెఫర్ చేయడానికి రీడ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఓకే హౌ వి విల్ రిప్రజెంట్ ఏ న్యూక్లియస్ ఎక్స్ జెడ్ ఏ వాట్ ఈస్ ఎక్స్ ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ వాట్ ఈస్ జెడ్ అటామిక్ నెంబర్ వాట్ ఈస్ ఏ మాస్ నెంబర్ ఎక్స్ అంటే మూలకం యొక్క పేరు జెడ్ అనేది పరమాణు సంఖ్య ఏ అనేది ద్రవ్యరాశి సంఖ్య మనకు తెలుసు పరమాణు సంఖ్య నంబర్ ఆఫ్ ప్రోటాన్ ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే హౌ వి విల్ రైట్ ఏ హైడ్రోజన్ న్యూక్లియస్ ఒక హైడ్రోజన్ కేంద్రకాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు హెచ్ హైడ్రోజన్ మూలకం పేరు పరమాణు సంఖ్య 1 దాని ద్రవ్యరాశి సంఖ్య 1 ఓకే లైక్ దట్ హీలియం హెచ్ ఈ పరమాణు సంఖ్య 2 ద్రవ్యరాశి సంఖ్య 4 2 ఇస్ ద అటామిక్ నంబర్ అండ్ 4 ఇస్ ద మాస్ నంబర్ ఓకే లైక్ దట్ అండ్ ఇన్ ఎ న్యూక్లియస్ వాట్ ఆర్ ద పార్టికల్స్ ప్రెసెంట్ ఏ కణాలు ఉంటాయి కేంద్రకంలో ఏ కణాలు ఉంటాయి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి కేంద్రకంలో ఏ కణాలు ఉంటాయి అంటే మనకు తెలుసు కేంద్రకంలో ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ న్యూట్రాన్ అంటే ప్రోటాన్ గురించి ఆల్రెడీ మనకు తెలిసింది అది ధనావేశం కలిగి ఉన్నదని న్యూట్రాన్ ని 1935 లో చాడ్విక్ ఒక ప్రయోగం ద్వారా ఏం చేస్తాం మనము ఫిజిక్స్ లో ప్రయోగాలు వి విల్ బంబార్డ్ ద మ్యాటర్ విత్ సమ్ రేస్ ఆర్ పార్టికల్ ఓకే సో దట్ వి కెన్ గెట్ ఎ న్యూ థింగ్ ఏంటి ఎలా ఏ ప్రయోగాలు చేస్తూ ఉంటాము ఒక పదార్థం తీసుకుంటాము ఆ షీట్ మీద ఏదైనా రేస్ ఆర్ పార్టికల్స్ ని బంబార్డ్ చేస్తూ ఉంటాం రూథర్ఫోర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఇస్ ఆల్సో సేమ్
what he did, he took a gold foil, and bombarded it with the alpha particle, and he concluded that inside a positive charge is present at the center. Alage manamu ee neutron ni 1935 lo Chadwick discovered and he got the Nobel Prize actually. Okay, what are the neutron? Neutron are null, neutron charge is zero, null charge. Tatastham, neutron avesham tatastham, electron avesham runa avesham, proton avesham dhana avesham, neutron avesham sunna avesham. Okay, sunna ledha manam em anochu, zero tatastham anochu. ఓకే ఈ రెండింటిని కలిపి ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ ని కలిపి మనం ఏమంటామంటే న్యూక్లియాన్ ఏమంటాము న్యూక్లియాన్ ఇంగ్లీష్ వర్డే ఓకే ఇన్ తెలుగు ఆల్సో వి విల్ సే న్యూక్లియాన్ ప్రోటాన్ న్యూట్రాన్ రెండింటిని కలిపి ఏమంటాం న్యూక్లియాన్ ఓకే ఓకే ఐ విల్ రైట్ దిస్ అగైన్ హియర్ ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియాన్ English and Telugu same word. Okay, in nucleus which particles are present? Nucleon. Okay, what are present in the nucleus? Nucleon, we will say it as nucleon. Okay, then this is the representation of a nucleus. Now how to we can discuss in this chapter? After representing a nucleus, next what we have to discuss? The properties, that is, what is the mass of a nucleus, stability, dravyarashi, kendrakam yokka dravyarashi, sthiratvam, paramanu sthiranga untunda leda ani manamu paramanu namuna la gurinchi telusukundam. Rutherford paramanu namuna, JJ Thomson paramanu namuna, Sommerfeld paramanu namuna, ekkada drawbacks vachinayi, that namuna మోడల్ ని ఏమన్నాం వి ఫెయిల్ దట్ ఓకే లైక్ దట్ స్టెబిలిటీ హౌ మచ్ ద న్యూక్లియస్ ఇస్ స్టేబుల్ నెక్స్ట్ హియర్ రేడియో యాక్టివిటీ సమ్ ఫెనామినా కొన్ని దృగ్విషయాలు ఏ రేడియో యాక్టివిటీ ఇట్ ఎగ్జిబిట్స్ అండ్ ఫ్యూజన్ మనం తెలుగులో రేడియో యాక్టివిటీ అంటే రేడియో ధార్మికత ఫిజన్ విచ్ఛిత్తి కేంద్రక విచ్ఛిత్తి ఫ్యూజన్ సంలీనం కేంద్రక సంలీనం ఓకే ద్రవ్యరాశి స్థిరత్వం రేడియో యాక్టివిటీ ఫిజన్ ఫ్యూజన్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కేంద్ర న్యూక్లియై అండ్ దీస్ ఆర్ ద ఫెనామినాన్ ఎగ్జిబిటెడ్ బై ద న్యూక్లియై ఓకే నెక్స్ట్ ఫస్ట్ హౌ టు నో ద మాస్ ఓకే ఫర్ డివైస్ is called mass spectrometer is used to measure the mass of a nuclei or we can say dravyarashi varnapata mapini dravyarashi varnapata mapini upayoginchi kendrakam yokka dravyarashi ni manamu telusukochu aithe ala telusukuntunappudu hydrogen paramanu yokka moodu rakala kendrakala gurinchi telavadam jarigindi 1H1, 1H2, 1H3. యాక్చువల్లీ పరమాణు హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది అండ్ న్యూక్లియస్ లో లేదా కేంద్రకంలో ఓన్లీ ఒక ప్రోటానే ఉంటుంది కేంద్రకంలో నెక్స్ట్ ఇది ఇక్కడ 1 ప్రోటాన్ ప్లస్ 1 న్యూట్రాన్ ఇక్కడ 1 ప్రోటాన్ ప్లస్ 2 న్యూట్రాన్ ఓకే అయితే ఇక్కడ మనం చూస్తే పరమాణు సంఖ్య సేమ్ ఉన్నది ద్రవ్యరాశి సంఖ్య మారుతున్నది వీటిని ఐసోటోప్స్ అంటాం వీటిని ఐసోటోప్స్ తెలుగులో కూడా ఐసోటోప్ ఐసోటోప్ ఏంటి ఐసోటోప్ అంటే ఒక కేంద్రకం పరమాణు సంఖ్య సమానంగా ఉంటుంది కేంద్రకాల యొక్క వాటి ద్రవ్యరాశుల సంఖ్య వేరు వేరు ఉంటుంది వాటిని ఐసోటోప్స్ అంటాము ఓకే
నెక్స్ట్ ఐసోబార్ ఓకే. ఐసోబార్ చెప్పండి పిల్లలు, గెస్ట్ చేయండి ఏంటి ఐసోబార్స్ అంటే ఏముండొచ్చు. వాటి ద్రవ్యరాశి సంఖ్య సమానం, పరమాణు సంఖ్య వేరు వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఉదాహరణ హీలియం 2, 3, హైడ్రోజన్ 1, 3. దీస్ టూ ఆర్ కాల్డ్ ఐసోబార్స్. వీటిని ఏమంటాము? ఐసోబార్స్. తెలుగులో కూడా ఐసోబార్ ఓకే. వన్ మోర్ థింగ్ ఇస్ దేర్, ఇంకొక రకమైన కేంద్రకాలను మనం చూడవచ్చు. ఐసోటోన్ మూడవ రకం. ఇక్కడ ఐసోటోన్స్ అంటే దే విల్ హ్యావ్ ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్. ఏంటి నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ని మనం ఎలా తెలుసుకోవచ్చు? నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏ మైనస్ జెడ్. పరమాణు సంఖ్య నుండి ద్రవ్యరాశి సంఖ్య తీసేస్తే మనకి ఏమొస్తుంది? న్యూట్రాన్ల సంఖ్య. ఓకే, హౌ విల్ గెట్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్? ఏ మైనస్ జెడ్, మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హీలియం 2, 3 హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ దేర్? 3 - 2, 1. ఇన్ హైడ్రోజన్ 1, 1 హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ దేర్? నో న్యూట్రాన్స్. లైక్ దట్ ఓకే. దిస్ హియర్ వీ కెన్ గెట్ ద న్యూట్రాన్ నంబర్. హియర్ ఐసోటోన్స్ మీన్స్ దే విల్ హ్యావ్ ద సేమ్ న్యూట్రాన్ నంబర్. దే విల్ హ్యావ్ ద సేమ్ న్యూట్రాన్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం 2, 3 అండ్ హైడ్రోజన్ 1, 2. 3 - 2 నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ 1. 2 - 1 నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆర్ ఆల్సో 1 హియర్. ఓకే, n = 1, n = 1. దీస్ ఆర్ కాల్డ్ ఐసోటోన్స్. వీటిని ఏమంటాం మనము? ఐసోటోన్స్. ఓకే, నెక్స్ట్ స్థిరత్వం గురించి తెలుసుకోవాలంటే ఈ న్యూక్లియాన్లు కేంద్రకంలో బంధించడానికి కావలసిన బలాన్ని మనము కేంద్రకా బలం అంటాం. ఓకే, విచ్ ఫోర్స్ ఈజ్ హియర్ ప్రెసెంట్? న్యూక్లియర్ ఫోర్స్. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ లోనే చూసారు న్యూక్లియర్ ఫోర్స్, ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ ఫోర్స్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్స్? ఇఫ్ యు నో, యాజ్ వీ నో, ద ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. ప్రోటాన్లన్నీ ధన ఆవేశం కలిగినవి. ఓకే, వాటిని న్యూక్లియర్ ఫోర్స్ ఒకే కేంద్రకంలో ఎలా బంధించబడి ఉంటాయి? ఇప్పుడు హైడ్రోజన్ హీలియం అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ లెస్, తక్కువ ఉన్నాయి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. కానీ పెద్ద పెద్ద పరమాణు ఎలాంటివి? యురేనియం 92, నెక్స్ట్ సిల్వర్, గోల్డ్. ఈ కేంద్రకాలలో ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఎలా వాటిని ఒకే దగ్గర బంధించబడి ఉంచుతుందంటే, న్యూక్లియర్ ఫోర్స్ నేచర్ ఇస్ డిఫరెంట్ హియర్. హౌ ఇట్ విల్ యాక్ట్ మీన్స్ జస్ట్ రిమెంబర్, ఇట్ విల్ యాక్ట్ యాజ్ రిపల్సివ్ ఫోర్స్ సమ్ టైమ్ అండ్ అట్రాక్టివ్ ఫోర్స్. కొన్నిసార్లు వికర్షిస్తుంది, ఆకర్షిస్తుంది న్యూక్లియాన్లను. వేటి మధ్య ఉంటుంది ఈ న్యూక్లియర్ ఫోర్స్? న్యూక్లియాన్ల మధ్య. న్యూక్లియాన్లను కేంద్రకంలో బంధించడానికి ఉపయోగించబడే ఫోర్స్ బలం, దీన్ని ఏమంటాం మనము? కేంద్రకా బలం. అయితే ఎప్పుడు రిపల్షన్ గా అవుతుంది? డిస్టెన్స్ ఫెర్మి. ఇఫ్ యు నో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎ న్యూక్లియస్, న్యూక్లియస్ సైజ్ ఈస్ 10⁻¹⁵ meters. ఓకే, దిస్ వి కాల్ ఇట్ యాజ్ 1 Fermi, ఎఫ్ఎం. ఫెర్మిని ఎలా రాస్తాము? ఎఫ్ఎం, ఫెర్మి. లైక్ మిల్లీమీటర్, సెంటీమీటర్, దిస్ ఇస్ ఆల్సో 10⁻¹⁵ meters ఇస్ కాల్డ్ యాజ్ 1 Fermi. ఓకే, హియర్ ఈ వికర్షణ బలం ఆకర్షణ బలంగా మారుతుంది. ఎప్పుడు అంటే న్యూక్లియాన్లు చాలా దగ్గర అవుతున్నప్పుడు, ఒక పరిధి కంటే, ఒక డిస్టెన్స్ కంటే చాలా దగ్గర అవుతున్నప్పుడు. అప్పుడు ఏం చేస్తుంది న్యూక్లియాన్లు అన్నది? వికర్షిస్తుంది. నెక్స్ట్ చాలా దూరంగా వెళ్తున్నప్పుడు, దాటుకుంటా న్యూక్లియాన్లు ఒకటితో ఒకటి, అప్పుడు అది ఎలా పనిచేస్తుంది? ఆకర్షణ బలంగా పనిచేస్తుంది. మనకు తెలుసు న్యూక్లియాన్లలో ప్రోటాన్లకు ధనావేశం ఉన్నది, న్యూట్రాన్లకు సున్నా ఆవేశం ఉన్నది. ప్రోటాన్ ఇస్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్ అండ్ న్యూట్రాన్ ఇస్ హ్యావింగ్ నల్ చార్జ్ ఆర్ జీరో చార్జ్, వీ కెన్ సే.
Okay, this nuclear force is sometimes acting as repulsive and attractive. Okay, next, two more terms are there. The energy required is called as binding energy, bandhana shakti, anni nucleon lanu. కేంద్రకంలో బంధించడానికి కావలసిన శక్తిని ఏమంటాం మనము, బంధన శక్తి, న్యూక్లియాన్లను కేంద్రకంలో బంధించడానికి. సిమిలర్లీ ద ఎనర్జీ విల్ బి రిలీజెస్ వెన్ ద ఆల్ న్యూక్లియాన్స్ ఆర్ కంబైనింగ్ టు ఫార్మ్ ఎ న్యూక్లియస్. బట్ దిస్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ వెన్ వి హావ్ టు బ్రేక్ దట్ న్యూక్లియస్. ఓకే, కేంద్రకాన్ని విడగొట్టడానికి కావలసిన శక్తి ఎంత, బంధన శక్తికి సమానం అవుతుంది. ఓకే, ఈ విధంగా ఈ బంధన శక్తిని బట్టి మనము న్యూక్లియాన్ల యొక్క స్థిరత్వాన్ని తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు న్యూక్లియాన్లు కేంద్రకాలు రెండు ప్రక్రియలను మనం చూద్దాం ఇక్కడ. ఒకటి న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం. నౌ టు అండర్స్టాండ్ దిస్ ఫెనామెనా, ఈ దృగ్విషయాలను అర్థం చేసుకోవడానికి మనము ఒక నమూనాను ఇస్తున్నాం కేంద్రకానికి. అది ద్రవ బిందువు నమూనా, లిక్విడ్ డ్రాప్ మోడల్. ఒక లిక్విడ్ డ్రాప్ తో పోల్చి కేంద్రకాన్ని అది ఎలా విచ్ఛిత్తి చెందుతుంది, ఎలా సంలీనం చెందుతుంది అనేది మనము చూడవచ్చు. మీరు ఒక వాటర్ డ్రాప్ ని ఒక గ్లాస్ మీద ఉన్నప్పుడు జస్ట్ మధ్యలో ఇలా తాడిస్తే, జస్ట్ మనం టచ్ చేస్తే ఒక వాటర్ డ్రాప్ ని, అది రెండు చిన్న డ్రాప్లుగా విడిపోతుంది. సిమిలర్లీ కేంద్రక విచ్ఛిత్తి అంటే ఒక పెద్ద కేంద్రకాన్ని మనం న్యూట్రాన్ తో తాడించినప్పుడు లేదా న్యూట్రాన్ తో బంబార్ చేసినప్పుడు ఇట్ విల్ స్ప్లిట్ ఇన్ టూ స్మాలర్ న్యూక్లియై, రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ ప్రక్రియను మనం ఏమంటాము, కేంద్రక విచ్ఛిత్తి. కేంద్రక విచ్ఛిత్తి అంటే ఏంటి, ఒక పెద్ద కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోవడం. ఓకే, నెక్స్ట్ దీనికి ఇదే విధంగా రెండు చిన్న ద్రవ బిందువులను మనం పక్కన పక్కన పెట్టి ఒకదాని మీద ఒకటి పక్కన పక్కన పెడితే అది ఒక పెద్ద ద్రవ బిందువుగా మారుతుంది. ఓకే, సంలీనం అంటే టూ స్మాలర్ న్యూక్లియై విల్ కంబైన్ టుగెదర్ టు బికమ్ ఏ బిగ్గర్ న్యూక్లియై. ఓకే, రెండు చిన్న కేంద్రకాలు ఒక పెద్ద కేంద్రకంగా మారుతుంది. సింపుల్ గా ఇలాగే జరిగిపోదు, ద్రవ బిందువులకు జరిగినప్పుడు ది రిక్వైర్ సమ్ కండిషన్స్. ఇక్కడ మనకు కొన్ని పరిసరాల కండిషన్స్ అవసరం. ఓకే, కేంద్రక విచ్ఛిత్తి జరపడానికి, కేంద్రక సంలీనం జరపడానికి. ఓకే, మనం ఏంటి అసలు కేంద్రక విచ్ఛిత్తో ఏం ఉపయోగం, కేంద్రక సంలీనం ఎక్కడ జరుగుతుంది, వీటిని మనం ఎక్కడైనా ఉపయోగించుకుంటున్నామా అనేది మనం నెక్స్ట్ చూద్దాం. కేంద్రక విచ్ఛిత్తి ఒక ఉదాహరణ చూద్దాం. కేంద్రక విచ్ఛిత్తిది కూడా పెద్ద కేంద్రకం అంటే ఐ విల్ టేక్ యురేనియం 92-235. ప్రతి కేంద్రానికి కేంద్రకానికి ఒక ఐసోటోప్ ఉంటుంది. యురేనియం 92-235 ఇస్ ఆల్సో హ్యావింగ్ టూ ఐసోటోప్, 92-236 అండ్ 92-238. బట్ హియర్ ఇన్ దిస్ ఫిజన్ ప్రాసెస్ వి యూజ్ యురేనియం 92-235. వాట్ ఐ హావ్ టు డూ, ఐ హావ్ టు టేక్ వన్ న్యూట్రాన్ అండ్ బొంబార్డ్ ఇట్ విత్ యురేనియం 92-235. ఒక యురేనియం 92-235 కేంద్రకానికి న్యూట్రాన్ తో తాడించినప్పుడు లేదా అభిఘాతం చెందించినప్పుడు వాట్ హ్యాపెన్స్ మీన్స్ ఇట్ విల్ స్ప్లిట్ ఇన్ టు టూ స్మాలర్ న్యూక్లియై, రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఒకటి క్రిప్టాన్, మరొకటి బేరియం. ఓకే, ఈ బేరియం అండ్ క్రిప్టాన్ తో పాటు మూడు న్యూట్రాన్లు కూడా విడుదలవుతాయి. అండ్ కొంత శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి మనము మామూలు
కోల్ని మండించినప్పుడు విడుదలైన శక్తి కంటే ఎక్కువ శక్తి ఉంటుంది. ఓకే, కాబట్టి దిస్ ఇస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. దీనిని మనం ఉపయోగించుకోవచ్చు. మనకు తెలుసు శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము, ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ విడుదలైన శక్తిని మనము పవర్ ప్లాంట్ లో ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. సో దిస్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రక్రియను, ఈ విచ్ఛిత్తి ప్రక్రియను, ఇక్కడ మళ్ళీ మూడు న్యూట్రాన్లు వచ్చినాయి కాబట్టి వీటిని వేస్ట్ చేయకుండా మళ్ళీ వీటిని తగిన విధంగా వెలాసిటీని తగ్గించి మరో 3 యురేనియంలతో తాడిస్తే దిస్ విల్ బికమ్ ఎ చైన్ రియాక్షన్, గొలుసు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఎట్లా? ఒక న్యూట్రాన్ యురేనియం తో తాడించినప్పుడు 3 న్యూట్రాన్లు వచ్చినాయి, మళ్ళీ ఈ న్యూట్రాన్ ఇంకా 3 యురేనియంతో తాడిస్తే అగైన్ వి విల్ గెట్ 9 న్యూట్రాన్స్. హౌ మెనీ న్యూట్రాన్స్? 9 న్యూట్రాన్స్. మీకు గుర్తుండొచ్చు స్టాలిన్ మూవీలో, ఒకరికి హెల్ప్ చేయి నువ్వు ఇంకా ముగ్గురికి హెల్ప్ చేయి. నెక్స్ట్ ఇది చైన్ విల్ కంటిన్యూ లైక్ దట్. ఓకే, ఈ గొలుసు ప్రక్రియను వి హావ్ టు కంట్రోల్, నియంత్రణ ఉండాలి. ఈ గొలుసును అలాగే కొనసాగిస్తే ఇట్ విల్ బికమ్ ఆటమ్ బాంబ్ ఆర్ న్యూక్లియర్ బాంబ్. లేదా ఇఫ్ వి నియంత్రణ శృంఖల చర్యగా మనం దీన్ని కంట్రోల్ చేసి వాడితే వి విల్ గెట్ ఏ న్యూక్లియర్ రియాక్టర్. వాట్ విల్ గెట్? న్యూక్లియర్ రియాక్టర్. ఏంటి చూద్దాం న్యూక్లియర్ రియాక్టర్. ఇది మనకు 8 marks ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ చాప్టర్ లో వచ్చే 8 marks ఇంపార్టెంట్ క్వశ్చన్ న్యూక్లియర్ రియాక్టర్, కేంద్రక రియాక్టర్. పిల్లలు బాగా మంచిగా వినండి ఒకసారి. ఒక పరికరాన్ని తయారు చేసాం మనము, ఒక కేంద్రకం దృగ్విషయాన్ని తీసుకొని కేంద్రక రియాక్టర్. మనం ఒక పరికరం గురించి లేదా ఒక పరికరాన్ని తయారు చేసేటప్పుడు ఫస్ట్ దాని సూత్రం, దాని వివరణ, దాని పనిచేసే విధానాన్ని తెలుసుకోవాలి. వాట్ ఇఫ్ వెన్ వీఆర్ డిజైనింగ్ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ అపారటస్, వాట్ వీ షుడ్ ఫస్ట్ రైట్ ద ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఇట్ వర్క్, ద డిస్క్రిప్షన్ మీన్స్ ద వర్కింగ్ పార్ట్ అండ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్, లాస్ట్ వన్ ఇస్ ద వర్కింగ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్, సూత్రం ఏంటి న్యూక్లియర్ రియాక్టర్ పనిచేసే సూత్రం ఏంటి. ఇంతకు ముందే చెప్పాం ఏంటి మనము, నియంత్రణ శృంఖల చర్య, విచ్ఛిత్తి ప్రక్రియను ఉపయోగించి నియంత్రణ శృంఖల చర్య, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్ ఇట్ యూజెస్. ఓకే, నెక్స్ట్ ఫిగర్ ఆల్సో జస్ట్ దెన్ నెక్స్ట్ హౌ ద మోడల్ విల్ బి. యాక్చువల్లీ ద న్యూక్లియర్ రియాక్టర్ విల్ బి నాట్ స్మాల్ వన్. మన దగ్గర బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ముంబై. ఓకే, అక్కడ మనము చాలా పెద్ద ఎకర్స్ క్యాంపస్ లో ఉంటుంది. జస్ట్ వీ విల్ రైట్ డ్రా ద లిటిల్ డయాగ్రామ్ ఆఫ్ దట్. ఓకే, వాట్ ఆర్ ద సింపుల్ పార్ట్స్ దేర్, జస్ట్ యు డ్రా ఇట్. ఫిజిక్స్ డయాగ్రామ్స్ అంత కష్టంగా ఏముండవు, సింపుల్ గా ఉంటాయి. దీన్ని కోర్ అంటాము, అంతర్భాగం. ఇక్కడ మనం కేంద్రక విచ్ఛిత్తిని జరుపుతాము. నెక్స్ట్ యూజ్ ద ఎనర్జీ లిబరేటెడ్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్షన్, సారీ ఇన్ న్యూక్లియర్ ఫిజన్, ద ఎనర్జీ లిబరేటెడ్ ఈస్ యూజ్డ్ బై దిస్ హీట్ ఎక్స్చేంజర్. హియర్ దిస్ ఇస్ హీట్ ఎక్స్చేంజర్. హియర్ వి విల్ ఇన్ ద వాటర్ అండ్ వి విల్ గెట్ అవుట్పుట్ యాజ్ స్టీమ్. ఓకే, నౌ జస్ట్ సీ దిస్ ద రఫ్ డయాగ్రామ్ అండ్ ఐ డ్రా ఫర్ ఎ న్యూక్లియర్ రియాక్టర్. Okay, where, which part is there? Core, as you know, first part is core, description of the parts, and right, telling you, vivarana, bhagala vivarana. First one is core, core ni telugulo antar bhagam, bhoomi ki kuda oka core untundi, suri ni kuda oka core untundi, antar bhagam, drushatantu lo kuda core untundi, antar bhagam, core, inside part, okay, core. హియర్ ఇన్ దిస్ కోర్ ద ఫ్యూయల్ ఇస్ దేర్, ఇంధనం ఉంటుంది. ఏంటి ఇక్కడ మనకి ఇంధనం? బైక్ ఇంధనం, పెట్రోల్. ఓకే, ఇక్కడ ఇంధనం ఏంటి? యురేనియం 92-235. యురేనియం 92-235 ఏంటి? ఓన్లీ సింగిల్ న్యూక్లియస్? నో, ఒక మొత్తం పదార్థాన్ని తీసుకుంటాం. ఇట్ షుడ్ బి హ్యావ్ ద మోర్ నంబర్ ఆఫ్ యురేనియం 92-235. అదర్ ఐసోటోప్స్ విల్ బి దేర్, కానీ ఎక్కువ సంఖ్యలో ఏముండాలి? యురేనియం 92-235 ఉండాలి.
ఎక్కువ సంఖ్యలో. ద నార్మస్ అమౌంట్ ఆఫ్ యురేనియం 92-235 షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ద ఫ్యూయల్. ఓకే, నెక్స్ట్, యాజ్ వి నో వెన్ ఇట్ స్టార్ట్ ద న్యూక్లియర్ ఫిజన్, వెన్ వి యూజ్ వన్ న్యూట్రాన్ అండ్ స్టార్ట్ ద ఫిజన్, త్రీ మోర్ న్యూట్రాన్స్ విల్ బి లిబరేటెడ్. ఓకే, దెన్ దట్ న్యూట్రాన్స్ విల్ హ్యావ్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్, అవి వాటిని వేగాన్ని తగ్గించడానికి మోడరేటర్, వి యూజ్ మోడరేటర్. ఏ పదార్థాన్ని వాడుతున్నాము? మితకారి. ఏమంటాం ఆ పదార్థాన్ని? మితకారి. ఏం చేస్తుంది మరి మితకారి? విచ్చిత్తిలో విడుదలయ్యే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తుంది. మోడరేటర్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోడరేటర్? ఇట్ రెడ్యూసెస్ ద ఫాస్ట్ వెలాసిటీ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ సో దట్ దే క్యాన్ బి యూస్ఫుల్ ఇన్ further nuclear fission reaction. Okay, like that, this is mitakari. Manam ee padarthanni vaadtam ante general water and bharajalam, d2o and graphite. You know very what is graphite? Pencil lo untundi graphite, like that. Okay, carbon compound. That is d2o is what? H2O badlu h11, nucleus badlu h12 ఉంటే దాన్ని భారజలం, D2O అన్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కంట్రోల్ రాడ్, నియంత్రణ కడ్డీలు. నియంత్రణ కడ్డీలు ఏం చేస్తాయి? మనకు న్యూక్లియర్ రియాక్షన్ ని ఆపాలి. అప్పుడు boron and cadmium rods are inserted like this. They are outside. I am showing it virtually. When they are inserted, cadmium rods, they will be like this. Okay, bhagala perlu raaskondi complete ga. Niyantrana kaddilu, this one is third one. Control rod, this is the first one. Okay, next, moderator will be inside the core itself, and this is పరావర్తకం, రిఫ్లెక్టర్. వాట్ ఇట్ విల్ డూ రిఫ్లెక్టర్? ఇట్ రిఫ్లెక్ట్స్ ద న్యూట్రాన్. ఓకే, లీకేజ్, ద న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఇన్ ద ఫిజన్, దే షుడ్ నాట్ గో అవుట్, అదర్వైజ్ ద చైన్ రియాక్షన్ విల్ నాట్ బి కంటిన్యూ. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ దిస్ రిఫ్లెక్టర్ సో దట్ ఇట్ విల్ బి ద న్యూట్రాన్స్ విల్ బి గోయింగ్ ఇన్ సైడ్ ఓన్లీ అండ్ దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఫర్దర్ ఫిజన్ రియాక్షన్. ఓకే, like that. These are the three parts. Next, as we know, uranium is the radioactive product. For that, we are using rakshana kavacham kavali. Radio dharmikata nundi kapadataniki manaki em kavali? Rakshana kavacham. Okay, protective shielding will be there outside, and this is the final one, is coolant. What is that? Coolant. What coolant will be there doing? Sheetali karani. It will take the heat from the nuclear reactor, and water is flowing outside it, and the water from that heat, it will become steam. Aaviriga marutundi, aa vedi, ushnam janinchina ushnam water ni chuttu pravahiste em marutundi? Aaviri. Aaviri ni manamu electricity upayoginchadaniki telusukovachu. Idi nuclear reactor. Idi 8 marks question. మనం ఏమేమి రాయాలి? ప్రిన్సిపల్, డయాగ్రామ్, డిస్క్రిప్షన్, పనిచేసే విధానం, భాగాల యొక్క ఈచ్ వన్. మీకు టెక్స్ట్ బుక్ లో ఈ బొమ్మ కూడా ఉంటుంది, ఈ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఒకసారి జస్ట్ మీరు రెఫర్ చేస్తే యూ విల్ గెట్ ఈచ్ భాగం యొక్క పేర్లను కూడా మీరు తెలుసుకోవాలి. జనరల్ గా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మోడరేటర్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంట్రోల్ రాడ్, నియంత్రణ కడ్డి ఎందుకు ఉపయోగిస్తాం, బెరీలియం కాడ్మియం కడ్డీలను ఉపయోగిస్తాం, న్యూట్రాన్లను శోషించుకొని శృంఖల చర్యను కంప్లీట్ గా ఆపుతుంది. ఇట్ విల్ స్టాప్ ద ఫిజన్ రియాక్షన్. యురేనియం ఇస్ ద ఫ్యూయల్, D2O గ్రాఫైట్ ఇస్ ద మోడరేటర్, అండ్ బెరీలియం కాడ్మియం ఆర్ యూజ్డ్ యాజ్ కంట్రోల్ రాడ్స్. ఓకే, దిస్ ఇస్ ద న్యూక్లియర్ రియాక్టర్, ఇంపార్టెంట్ 8 marks question. నెక్స్ట్ వి విల్ డిస్కస్ ఫ్యూజన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.